నేను ఇలాగా గోధుమ పిండి ఇంకా పసుపు కలిపి వినాయకుడు విగ్రహం చేసుకున్నాను. ఆల్రెడీ నేను మట్టితో విగ్రహం చేసి వీడియోలు పెట్టాను కదా, సో అలాగా నాకు ఈసారి కొంచెం వేరే రకంగా చేద్దాం అనిపించింది, అందుకని పిండితో పెట్టుకుంటున్నాను. సో అలాగా ఇప్పుడు ఇంకొకటి సేమ్ యాజ్ ఇలాగే ఇంకొక విగ్రహం చేస్తున్నాను మా సిస్టర్ కోసం. సో అది వీడియో మీకు ఇప్పుడు చేసి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి రౌండ్గా ఇట్లా బేస్ చేసి పెట్టాను అనమాట. సో అంటే మనం పీఠం మీద కూర్చోబెడుతున్నట్టు, ఊరికే మనం తీసుకొచ్చినా కానీ ఎక్కడైనా చూడండి వినాయకుడిని పీఠం మీద కూర్చోబెడతారు. సో అలాగా ఇది పీఠం లాగా అనమాట. సో పీఠం లాగా చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే చూ, ఇది ఇదే ఫోకస్ చేయి. సో నెక్స్ట్ వచ్చేసి వినాయకుడికి బాడీ ఇలా పెట్టేశాను. దెన్ నెక్స్ట్ రౌండ్గా కొంచెం చిన్న సైజులో ఇంకో బాల్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా సైడ్లకి అంటేలాగా చేసుకుంటున్నా. సో మనము ఇట్లా పిండితో చేసుకుంటే ఇంకా తొందరగానే అయిపోతుంది నాకు తెలిసి. ఈ గోధుమ పిండి చాలా స్పీడ్గా అయిపోయింది పిండి మట్టితో మట్టి విగ్రహం కంటే కూడా. నెక్స్ట్ వచ్చేసి కాలు పెట్టుకుంటున్నా. సో ఒక కాలు ఇలా పెట్టుకుంటున్నా, ఒక కాలు వచ్చేసి ఇట్లా లోపలికి పెడుతున్నా అన్నమాట. నెక్స్ట్ తొండం పెట్టేద్దాం, అంటే ఒక మనం చేతులు ఎంతవరకు తీసుకోవాలని అని ఐడియా కోసం. సో తొండం కోసం నేను సేమ్ అలాగే ఇలాగే చేశాను. చేసి దీన్ని కిందకి లాగుతున్నా, పైన అలాగే కొంచెం గట్టిగానే ఉండనిస్తున్నా, కింద మాత్రం లాగుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇట్లా అనుకుంటున్నా, దీన్ని ఇక్కడ మనం అంటించేద్దాం. ఇప్పుడు దీన్ని సో ఇప్పుడు తొండం ఇటు పక్కకు పెట్టాను కదా, నేను తొండం అటు పక్క ఉందో అటు పక్క ఉండ్రాలు పెట్టుకోవడానికి హ్యాండ్ పెట్టుకుంటున్నా, అంటే ఇలా కిందకి. ఇప్పుడు ఇక్కడ అంతా ఇలా అంటుకుంటుంది కదా, సో మనకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉండ్రాలు పెట్టుకోవచ్చు, ఉండ్రాలు కానీ లడ్డు కానీ పెట్టుకోవచ్చు. సో నేను లడ్డులాగా చేసి పెడుతున్నా, అంటే ఇటువైపు తీసుకోవడానికి అన్నట్టు, తొండం ఇటువైపు మళ్ళీంది అన్నట్టు అనమాట. అంటే నేను గుడ్డి గుర్తు అలా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ అటాచ్ చేసి దీన్ని మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు పెట్టేసుకున్నాం. బాడీ అంటుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి నామాలు, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం నామాలు పెట్టుకున్నాం. సన్నగా ఇలా పొడవుగా చేసుకుంటున్నాం. సో సన్నగా ఇలా పొడవుగా చేసుకొని దాన్ని కరెక్ట్ సైజులో కట్ చేసుకొని నామాలకి పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు కళ్ళు కూడా పెట్టేద్దాం అలాగే రౌండ్గా చేసి. నేను అనుకుంటున్నా ఈ కళ్ళుకి క్లియర్గా కనిపించడం కోసం పసుపు కుంకుమలు పెడదాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా కిరీటం పెట్టేద్దాం. సో కిరీటానికి కూడా అలాగే చేసుకున్నా, రౌండ్గా చేసుకొని కొంచెం దీన్ని వీ షేప్లోకి మార్చుకున్నాం.
ఇప్పుడు చెవులు పెట్టేసుకున్నాం. సో చెవులు పెట్టకపోతే ఎంత వెలుగుగా ఉన్నా చూడండి, చెవులు పెట్టాక మనకు క్లియర్గా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న రౌండ్ బాల్స్ చేస్తున్నా. సో ఇట్లా చిన్న రౌండ్ బాల్స్ చేసి ఇలా వచ్చేస్తున్నా, అంటే ఇట్లా అని ఇట్లా పెట్టి పంపించేద్దాం. ఎంత చేసినా సరే జూమ్ చేయకు. మనం వినాయకుని ఎంత చేసినా సరే ఇక్కడ మూషికం లేకపోతే అది వెలితిగానే ఉంటుంది. అండ్ సో మూషికం కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన వినాయకుడి విగ్రహం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో చెయ్యి. సో సో ఇప్పుడు నేను వచ్చేసి నా విగ్రహానికి నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ తాంబూలం పెట్టుకున్నాను, ఇంకా గౌరమ్మం చేసుకోవాలి. గౌరమ్మం చేసుకుని మొత్తం పువ్వులన్నీ పెట్టి దీపాలు పెట్టుకుంటా. అండ్ నెమ్మదిగా నా పూజ కంప్లీట్ అయ్యాక నేను వీలైతే చూపిస్తాను, లేకపోతే లేదు. కాన్సన్ట్రేషన్ అనేది వీడియో మీద ఉంటుందేమోనని నా భయం అంతే. సో నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత నా ప్రాసెస్ అనేది నేను చెప్తాను, సరేనా? సో ప్రజెంట్ అయితే నా వినాయకుడు అనమాట, బుజ్జి వినాయకుడు. వినాయకుడి దయతో అందరు ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి బయటపడి హ్యాపీగా వాళ్ళ పిల్లలతోటి అందరూ సంతోషంగా గడపాలని అందరం మొక్కుకుందాం. సో దేవుడు గట్టిగా అందరూ ఒకే మొక్కు